నాకు ఎక్కువగా పెళ్లి పెద్దల్లో చాలా మంది నచ్చిన విషయం ఏంటంటే, వీళ్ళు పెళ్లి చేస్తే మారిపోతారు లేరా అని అంటారు. తర్వాత కొందరు స్త్రీల గురించి కూడా ఈమె పెళ్లి చేస్తే కుదురు పడుతుంది అని అంటారు. కుదురు పడకపోతే ఏంటి పరిస్థితి? పనికి మాలిన పనులు దయచేసి చేయకండి. ఒక వ్యక్తి మంచివాడు కాదు అంటే వాడేదో దేవునికి అలా పరలోకం నుంచి ఊడిపడినట్టుగా బిల్డప్ చేసి పెళ్లి చేయకండి. వాడు మారకపోతే ఎవరు బాధపడేది? మీరా? మీరు జస్ట్ వెళ్ళిపోయి ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళిపోయి పెళ్లి అయిపోగానే వెళ్ళిపోతారు, కానీ జీవితాంతం బాధపడాల్సిందే ఆ స్త్రీ. లేదా ఆ స్త్రీ మంచిది కాకపోతే దయచేసి ఏదో కలరింగ్ ఇచ్చేసి, కవరింగ్ ఇచ్చేసి, ఈమె చాలా మంచిది అని చెప్పేసి మేకప్ ప్లేస్ పంపించేయండి. ఆ స్త్రీ మంచిది కాకపోతే దండం పెట్టేసి ఈవిడొద్దు అని చెప్పేయండి. పెళ్లి తర్వాత మారుతుందిలే అని చాలా మంది పెళ్లి చేస్తారు. నేను ఇంతమందిని చూశాను పెళ్లి తర్వాత మారుతుందిలే అని పెళ్లి చేసేస్తారు. ఆ పెళ్లి తర్వాత మారక చాలా మంది సూసైడ్ చేసుకున్న వారు నేను ఇంతమందిని చూశాను. ఎవరి అకౌంట్లో వేయాలి ఆ పాపాన్ని? దయచేసి పెళ్లి చేసుకున్నారా అన్న అండ్ ఎల్కానెల్లా బుద్ధిగా ఉంటే చేసుకోండి, లేదంటే అనవసరంగా మిమ్మల్ని బట్టి ఒక జీవితాన్ని నాశనం చేయకండి. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. నేను మరలా చెప్తున్నాను, భర్త అంటే బాధించేవాడు కాదు, భర్త అంటే ఆగి ఉన్న పెదాల వెనుక దాగి ఉన్న పదాలను గమనించగలిగేవాడు, గుర్తించగలిగేవాడు. సో ఇన్ కేస్ మీ భార్య సైలెంట్ గా ఉంటే తన మనసులో ఉన్న బాధను గుర్తించగలిగే అంత గొప్ప మనసు మీకు ఉండాలి. మీ భర్త సైలెంట్ గా ఉంటే తన మనసులో ఉన్న బాధను గుర్తించగలిగే అంత గొప్ప మనసు మీకు స్త్రీలుగా మీకు ఉండాలి. అంతే తప్ప గొడవలు పడేవారిగా ఉంటే దండం. అలాంటి వారు పెళ్లిలకు దూరంగా ఉండండి.